మరి తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టడానికి నిజంగానే ఈ ఆరు గ్యారంటీ అంశాలు దోహదపడ్డాయి అనుకోవచ్చా? ముందుగా సివిఆర్ న్యూస్ వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు అందరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఆరు గ్యారంటీలే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు తెచ్చిపెట్టాయమ్మా. ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయడం పైనే భవిష్యత్ కాంగ్రెస్ ఆధారపడి ఉంది తెలంగాణలో. కానీ ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయడం అనేది కత్తి మీద సాము. అంటే ఇప్పుడు కర్ణాటకలో ఏ విధంగా అయితే అక్కడ 5 గ్యారంటీలు ఇచ్చారమ్మా, 5 గ్యారంటీల అమలుకే కర్ణాటకలో 60,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అదే ఇక్కడికి వచ్చేసేసరికి మన తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేయాలంటే 120,000 కోట్లు అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రైతు భరోసా కావచ్చు, ఈ గృహజ్యోతి కావచ్చు, చేయూత కావచ్చు, యువ వికాసం ఇవన్నీ కూడా అమలు చేయాలంటే 120,000 కోట్లు అదనంగా తెచ్చుకోవాలి, ఆదాయం పెంచాల. ముందు రాష్ట్రంలో సంపద పెంచి ఆ పెరిగిన సంపదని ప్రజలకి పంచిపెట్టాలి. ఇది ఆర్థిక సూత్రం. ఇదొక వెల్త్ సైకిల్, ఏది సంపద చక్రం అంటాం. సంపద చక్రం ఎప్పుడు సక్సెస్ అవుతుంది? మీరు ఇక్కడ సంపదను సృష్టించి ఆ సృష్టించిన సంపదని పంచిపెట్టాలి. ఇప్పటికే గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దగ్గర దగ్గర 6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసింది. సంపన్న రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ అప్పుల రాష్ట్రం అయిపోయింది. రాష్ట్ర విభజన అప్పుడు 60,000 కోట్ల అప్పు ఉంటే దిగిపోయేటప్పుడు కేసీఆర్ 6 లక్షల కోట్ల అప్పు చేశారమ్మా. ఒకవైపు కాగ్ ఆందోళన ప్రకటిస్తోంది, కేంద్రం ఇప్పటికే అనేక హెచ్చరికలు జారీ చేసింది. అప్పులు తీసుకోకుండా ఉన్న రోజులు తెలంగాణలో కేవలం 17 రోజులు మాత్రమే. అంటే 365 రోజుల్లో వీళ్ళు వేజ్ అండ్ మీన్స్ కానీ అప్పులకు కానీ వెళ్ళనటువంటి రోజులు ఎన్ని ఉన్నాయి? 17 మాత్రమే. ఈ పరిస్థితుల్లో పాత అప్పులను, ఏది గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తీర్చాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది, నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది. పాత అప్పులు తీర్చడం ఒక ఎత్తు, ఇప్పుడు ఈ కొత్తగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం మరొక ఎత్తు అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే కేవలం ఈ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికే దగ్గర దగ్గర 10,000 కోట్లు అవుద్దమ్మా. మరి 10,000 కోట్లు ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, మరి ఇది అదనపు భారం అవుతుంది. ఆర్టీసీని ఏ విధంగా అప్పుల్లో నుంచి గట్టెక్కించాలనేది కూడా నూతన ప్రభుత్వం చూసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఈ గృహజ్యోతి అని ఒక స్కీమ్ ఉంటుంది, ఏది 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. దాని కాస్ట్ ఎంత అవుతుంది? 5,000 కోట్లు. 5,000 కోట్లు మరి ఇవాళ దానికి ఖర్చు పెట్టాలి. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే వీళ్ళు మరొక హామీ ఇచ్చారు, రుణమాఫీ. ఏది 2 లక్షల రూపాయలు వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆ రుణమాఫీ ఖర్చే 20,000 కోట్లు. 20,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ విధంగా ముందు 120,000 కోట్లు మన బడ్జెట్ ఎంతమ్మా? 2 లక్షల కోట్లు ఉంటుంది తెలంగాణ బడ్జెట్, వార్షిక బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆదాయం వ్యయం, కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఆ పన్నుల ఆదాయం అంతా కలిపినా కూడా 170,000 కోట్లు ఎంతో ఉంటే దాంట్లో ఇప్పుడు ఈ 6 గ్యారంటీలకే 120,000 కోట్లు ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ఒకవైపు ఉద్యోగుల జీతాలు, వాళ్ళ యొక్క పింఛన్లు, రిటైర్డ్ ఆ పెన్షనర్స్ ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వాళ్ళ పెన్షన్లు, వీటన్నిటినీ మీటప్ అవ్వటం, పాత అప్పులు తీర్చడం, తర్వాత ఈ కొత్త హామీలు అమలు చేయడం అనేది, ఇది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు కత్తి మీద సాము. కొత్త ప్రభుత్వం ఈ టార్గెట్ ని రీచ్ అవ్వాలనే ఆశిద్దాం. ఏది తెలంగాణని మళ్ళా ధనిక రాష్ట్రంగా ఈ ప్రభుత్వం చెయ్యాలనే మనం కోరుకుందాం.
కానీ వీటన్నిటిలో కూడా ఈ హామీలు నెరవేర్చకపోతే మళ్ళా వీళ్ళు ప్రజా తిరస్కరణకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఏది రేపు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రజల తిరస్కారానికి గురైందో, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ఈ హామీలన్నీ గనక నెరవేర్చకపోతే కాంగ్రెస్ కూడా మళ్ళా ప్రజా తిరస్కారం ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయాలు పెంచుకోవాలి, పాత అప్పులు తీర్చాలి, కొత్త హామీలు అమలు చేయాలి. ఈ ఈ ముక్కోణంలో నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడం ఎలా అనేదే ఇవాళ సమస్య. రైట్, కొప్పుల నరసింహారెడ్డి గారు.